హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టుడే అయితే మనం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లాగూన్ లేక్ చిలకని అయితే విజిట్ చేయబోతున్నాం. మేమైతే ముందుగా మన్సర్ రోడ్ స్టేషన్లో పూరి తిరుత్తి ఎక్స్ప్రెస్ అయితే మేము క్యాచ్ చేసాం. ఇక్కడ నుంచి చిలకకు మాకు ట్రైన్కి అయితే 100 రూపీస్ టికెట్ అయితే పడింది. ట్రైన్ అంతా అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ పూరి వరకు వెళ్తుంది ట్రైన్. ట్రైన్ టికెట్స్ తీసుకునేటప్పుడు బాలుగౌన్ కానీ రంబా జంక్షన్ కానీ టికెట్స్ తీసుకోండి, ఎందుకంటే ఈ రెండు స్టేషన్ల దగ్గరే మనకు బోటింగ్ పాయింట్ అనేది ఉంది. ఇప్పుడైతే ఆంధ్ర ఒడిశా బార్డర్ ఇచ్చాపురంకి అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే అండర్లో వస్తుంది. మీరు చిలక టూర్ అయితే ప్లాన్ చేసుకుంటే 1 డే అయితే సరిపోతుంది. 1 డే కాకుండా అక్కడ స్టే చేద్దాం అనుకుంటే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైన్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. మనకు చిలక స్టేషన్ దగ్గర చిలక నావీ బేస్ అయితే ఉంటుంది. ఆ నావీ బేస్ దాటాక ఈ చిలక లేక్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ లేక్ అయితే చాలా పెద్దది. ఇది ఒడిశాలో మొత్తం 3 జిల్లాలో అయితే కవర్ అయ్యి ఉంది. 1 పూరి, 2 కొర్దా, 3 గంజాం. పూరి విజిట్ చేసి వచ్చేవారైతే సత్పడ బోటింగ్ పాయింట్ దగ్గర దిగి చిలక లేక్ని విజిట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే జర్నీ ద్వారా కూడా విజిట్ చేయవచ్చు. గాయస్, ఇప్పుడైతే బాలుగామ్లో దిగాము. ఇప్పుడు బాలుగామ్ నుంచి చిలక బోటింగ్ పాయింట్కి వెళ్తాం. బాలుగామ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటోకి అయితే 300 అయితే ఛార్జ్ చేశారు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాలిజై బోట్ అసోసియేషన్కి అయితే వెళ్తున్నాం. ఇదే మన బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మనం బోటింగ్కి వెళ్తాం. ఇది బోటింగ్ టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి అయితే కాలిజైకి మేము టికెట్ తీసుకున్నాం. బోటింగ్కి వెళ్ళే ముందు ఐ లవ్ చిలక బోర్డు అని ఉంటుంది, అక్కడ ఫొటోస్ ట్రై చేయండి. ఫ్రెండ్స్, మేమైతే 3 వచ్చాం. మాకు టికెట్ ప్రైస్ వచ్చే ఈచ్ పర్సన్కి 600 అయితే పడింది. ఇంకొక 3 మెంబర్స్ యాడ్ అయ్యి ఉంటే ఇంకా టికెట్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో టూర్ ప్లాన్ చేసే ముందు బ్యాచిలర్స్ అయితే 6 మెంబర్స్ ప్లాన్ చేసుకోండి బెస్ట్. ఇదే బోటింగ్ పాయింట్. ఇక్కడైతే వరుసగా బోట్లు 1x1 అలా పెట్టేసి ఉన్నాయి. లేక్ అయితే ఎండింగ్ పాయింట్ అయితే నాకు కనిపించట్లేదు అసలు. మనోడైతే బోట్ ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. బోట్ ఎక్కే ముందు అయితే బోట్లో వాటర్ ఉంది, బోట్కి బొక్కడిపోయిందేమో అనుకున్నాం. కానీ అతను ఏమన్నాడంటే నిన్న రెయిన్ పడింది అన్నాడు. ఇప్పుడు బోట్ చుట్టూ ఒకసారి వ్యూ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. మా ఊళ్ళో అయితే బోటు ముందుకెళ్ళి ఫొటోస్ ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు కనబడుతుంది వాటర్ చూసారా, దీన్ని బ్రాకిష్ వాటర్ అంటారు. ఎందుకంటే దీని సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది మంచినీరు కంటే ఎక్కువ, ఉప్పు నీరు కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాప్లో కనుక చిలక లేక్ చూస్తే ఇది సీకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లేక్ సీకి కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని లాగునర్ అంటాము. ఈ లేక్ని నెస్ట్లింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ కాస్ట్లవర్స్ అని కూడా పిలుస్తారు. మా ఫ్రెండ్స్ అయితే ఫోటో షూట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బాలుగామ్ నుంచి దగ్గరలో బరాకులోనే ఓటీడీసీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉంది. అక్కడైతే మనం మనీ ఇచ్చి వాటర్ స్పోర్ట్స్ అనేది ట్రై చేయవచ్చు. అక్కడ మెయిన్ ఇక్కడికి వాటర్ అనేది దయా అండ్ భార్గవి రివర్స్ ద్వారా అయితే వస్తుంటుంది. అలాగే చిలక సరస్సును 1981లో రామ్సార్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రనేలగా నిశ్చయించారు. దాని తర్వాత 2002లో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల దాన్ని రామ్సార్ కన్వెన్షన్ కింద తొలగించారు. చిలక లేక్ను ఆనుకొని మొత్తం 132 గ్రామాలు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ ఫిషింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ ఫిషింగ్ చేసేవాళ్ళు దాదాపుగా 150,000 మంది పైనే ఉంటారు. ఇంకా ఈ లేక్ ఎంత పెద్దదంటే దీని లెంత్ వచ్చి 65 km ఉంటుంది, విత్ వచ్చి
8 to 20 km వరకు ఉంటుంది. ఇక్కడ కాలిజ ఐలాండ్తో పాటు రెడ్ క్రాబ్, సీమౌత్, నరాబన, బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ చాలా ఉన్నాయి. అందులో మనకు నచ్చిన టూర్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుని విజిట్ చేయవచ్చు. ఇంకా చిలకాని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చి నవంబర్ టు ఫిబ్రవరి, ఎందుకంటే ఆ టైంలోనే మైగ్రేటరీ బర్డ్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ చిలకల లేక్ దగ్గరికి అయితే వస్తాయి. ఇప్పుడైతే మనం కాలిజై ఐలాండ్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇక్కడికి రావడానికి దాదాపుగా 1.5 hours అయితే పట్టింది. మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ అవ్వడానికి 1.5 hours పడుతుంది. టోటల్ 3 hours జర్నీ. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు లోన వీడియో షూట్ చేయడానికి అయితే అక్కడ అర్చకులు సహకరించలేదు. ఇక్కడ టెంపుల్ నుంచి చుట్టూ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అది కాలిజై టెంపుల్. అది ఇక్కడ వ్యూస్ మీరు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి. నాకైతే టేస్ట్ అయితే అంతగా నచ్చలేదు. ఇది వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్. చిన్నపిల్లల ఆటల బొమ్మలు, తర్వాత ప్రసాదం కావాలంటే మీకు దొరుకుతుంది, ట్రై చేయవచ్చు. మేమైతే చిలకల లేక్ విజిట్ చేయడానికి సెప్టెంబర్లో వచ్చాము. సో ఓన్లీ కాలిజై టెంపుల్ అయితే మాత్రమే ఉంది టూర్లో. సో బెటర్ టు విజిట్ ఇన్ నవంబర్ టు జనవరి. ఇప్పుడు మీకు టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వ్యూ మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటో షూట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము కాలిజై టెంపుల్ విజిట్ చేశాక తిరిగి అయితే బోట్లో రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే, లైవ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. మేము ఫొటోస్ కోసం అయితే కొంచెం కాసేపు పక్కన పెట్టేస్తున్నాం లైవ్ జాకెట్ని. ఇక్కడ బోట్ నడిపే వారు అయితే మాకు బాగానే సహకరించారు ఫొటోస్ కోసం. రిటర్న్ జర్నీలో ఇంకో టూర్ ప్లేస్ ఏదో ఉందన్నారు, అదైతే చూడడానికి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రిటర్న్లో ఇంకో ప్లేస్ చూపిస్తామన్నారు కదా, ఇదే ఆ ప్లేస్. ఇది కామెడీ ఆఫ్ ద టూర్ అనమాట. గ్రేవర్ స్టోన్స్ చూపించి ఇది టూర్ ప్లేస్ అన్నారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూర్లో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.